టీవీ 45 టాప్ 10 న్యూస్ చూద్దాం. ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కోనసీమ జిల్లాను అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్పుకు, కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పీఆర్సీ జీవోలో చేసిన మార్పులకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఇక ఈ నెల 27న అమ్మఒడి పథకానికి నిధులు విడుదలతో పాటు అర్జున అవార్డు గ్రహీత జ్యోతి సురేఖకు గ్రూప్ 1 ఉద్యోగం ఇచ్చేందుకు అవసరమైన చట్ట సవరణకు ముద్ర వేశారు. వంశాధార నిర్వాసితులకు 216 కోట్ల రూపాయల పరిహార నిధులు విడుదల చేసేందుకు కేబినెట్ భేటీలో భూకంపంతో అతలాకుతలమైన ఆఫ్ఘనిస్తాన్కు భారత్ మానవతా సాయం అందనుంది. ఇండియా నుంచి విమానంలో అవసరమైన పరికరాలు, ఇతర సహాయ సామాగ్రిని కాబుల్కు తరలించారు. సహాయం అందిస్తున్న విషయాన్ని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. సహాయక సామాగ్రితో పాటు ఓ సాంకేతిక బృందం కూడా కాబూల్కి వెళ్లింది. ఇక భూకంపంతో తీవ్రంగా దెబ్బతిన్న ఆఫ్ఘన్ కు తొలి సాయం పంపిన దేశంగా భారత్ నిలిచింది. భారత్ నుంచి ఆఫ్ఘన్ కు వెళ్లిన బృందం సభ్యులు తాలిబన్లతో కలిసి మానవతా సాయం పంపిణీని పర్యవేక్షిస్తున్నారు. ప్రైవేటు ఎయిడెడ్ పాఠశాలలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అర్హత సాధించడం తప్పనిసరి అని ప్రభుత్వం స్పష్టం చేసింది. టెట్ అర్హత లేని వారు ఇప్పుడు దరఖాస్తు చేసుకుని అర్హత సాధించాలని స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన పాఠశాల విద్యా కమిషనర్ సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాల విద్యాశాఖ ఇప్పటి వరకు దీనిపై తప్పనిసరి అని మౌఖికంగా చెబుతూ వచ్చింది. తాజాగా ఉత్తర్వుల రూపంలో ఆదేశాలను జారీ చేసింది. ఇక రానున్న విద్యా సంవత్సరంలో ప్రైవేటు విద్యా సంస్థల్లోని ఉపాధ్యాయులంతా ఖచ్చితంగా టెట్ కు అర్హత సాధించాల్సి ఉంటుంది. సికింద్రాబాద్ అల్లర్ల ఘటనలో నిందితులుగా ఉన్న నిరసనకారులతో కాంగ్రెస్ నేతలు కలిశారు. చెంచల్గూడ జైల్లో ఉన్న నిరసనకారులను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, నాయకులు మల్లు రవి, అంజన్ కుమార్ యాదవ్, అనిల్ కుమార్ యాదవ్ తదితరులు కలిశారు. ఇక సమాజంలో ఏ వర్గంతో చర్చించకుండానే అగ్నిపథ్పై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కాంగ్రెస్ నేతలు అన్నారు. యువత విషయంలో కీలకమైన ఈ నిర్ణయం తీసుకునే అంశంలో ప్రధాని మోదీ నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. సైనికుల పట్ల గత ప్రభుత్వాలు ఎంతో కీలకంగా భావించాయి. దేశంలో సైనికులు ప్రత్యేక స్థానంలో ఉండాలి. కేవలం 4 ఏళ్ల కోసం యువకులను సైనికుల్లోకి తీసుకోవడం సరికాదన్నారు. తెలంగాణ ఆర్టీ ప్రయాణికులకు మరో షాక్ ఇవ్వనుంది. ప్రజలపై భారం మోపేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. ఇప్పటికే రౌండ్ ఫిగర్ పేరుతో ఓసారి, డీజిల్ సెస్ పేరుతో మరోసారి, టోల్ సెస్, ప్యాసింజర్ సేఫ్టీ పేరుతో 35% ఛార్జీలు పెంచింది. ఈసారి నష్టాలు వస్తున్నాయనే పేరుతో ఛార్జీలు పెంచేందుకు రెడీ అవుతోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికే తయారు చేశారు. ఛార్జీల ప్రతిపాదనలు ప్రభుత్వానికి సైతం పంపించడం జరిగింది. సగటున 20 నుంచి 30% పెంచేందుకు ప్రపోజల్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము నామినేషన్ వేశారు. రాజ్యసభ సెక్రటేరియట్ లో ఆమె నామినేషన్ దాఖలు చేశారు. ప్రధాని మోడీ ఆమె నామినేషన్ ను ప్రతిపాదించగా 50 మంది సభ్యులు బలపరిచారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సహా పలువురు కేంద్ర మంత్రులు సహా బీజేపీ పాలిత సీఎంలు హాజరయ్యారు. ఇక బీజేడీకి చెందిన ఇద్దరు మంత్రులు ముర్ము అభ్యర్థిత్వానికి మద్దతుగా నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. అల్వాల్ మచ్చబొల్లారంలోని సెలెక్ట్ టాకీస్ రోడ్లో గల భారత్ పెట్రోల్ బంక్ లో పెట్రోల్లో నీరు రావడంతో సయ్యద్ పెట్రోల్ బంక్ యాజమాన్యాన్ని నిలదీశాడు. తన బైక్ లో పెట్రోల్ నింపుకొని తన ఇంటికి వెళ్లే క్రమంలో హఠాత్తుగా బైక్ ఆగిపోయింది. మెకానిక్ షాప్ కి వెళ్లాడు. పెట్రోల్ బాటిల్ లో తీసిన మెకానిక్ పెట్రోల్లో నీరు ఉంది అని తెలపడంతో పెట్రోల్ బంక్ యాజమాన్యాన్ని కలిసి మాట్లాడే ప్రయత్నం చేస్తే నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని ఓల్డ్ అల్వాల్ కి చెందిన సయ్యద్ తెలిపారు. పోలీసుల దౌర్జన్యాన్ని అడ్డుకునేందుకు వచ్చిన చిత్తూరు మాజీ మేయర్ కటారి హేమలత కాళ్లపై నుంచి పోలీస్ జీపు వెళ్లటాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. ఎవరి అండ చూసుకుని పోలీసులు ఇలా రాక్షసంగా రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. వైసీపీ కార్యకర్తల మారి తప్పులు చేస్తున్న పోలీసులను వదిలే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలంలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా గుంపులుగా వచ్చి వ్యవసాయ పంట పొలాలపై దాడులు చేసి పంటలను ధ్వంసం చేశాయి. చెరుకు, కొబ్బరి, పశుగ్రాసం, గానుగ, సామాగ్రి వంటి పంట పొలాలను ధ్వంసం చేశాయి. అప్పులు చేసి పంట పొలాలు వేస్తే ఇప్పుడు ఏనుగుల గుంపు పంటలను నాశనం చేశాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే అటవీ శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతోనే పంటలు ఇలా నాశనమయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాహనదారుల భద్రత కోసం కేంద్రం కొత్త విధానాన్ని తీసుకురానుంది. భారత్ ఎన్సీఏపీ పేరిట కొత్త విధానాన్ని తీసుకువస్తున్నట్లుగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. క్రాష్ టెస్టులు నిర్వహించి వాటి ఫలితాలు ఆధారంగా వాహనాలకు రేటింగ్స్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. దీని ద్వారా వాహన పరికరాల తయారీ సంస్థల మధ్య మంచి పోటీ నెలకొంటుందన్నారు. అంతేకాకుండా కార్ల ఎగుమతుల పెరుగుదలకు కూడా కొత్త విధానం తోడ్పడుతుందని నితిన్ గడ్కరీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే భారత్ వాహన రంగం స్వయంగా సమృద్ధి సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇవి ఇప్పటివరకు ఉన్న టాప్ 10 న్యూస్. మరో టాప్ 10 న్యూస్ తో మళ్ళీ కలుద్దాం.